హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. మన వీడియోస్లో అన్నీ తెలియని కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం, కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ వన్, నువ్వు లైట్ ఆర్పకపోతే నేను నిద్రపోలేను. If you don't turn off the light, I can't sleep. Leda, if you don't switch off the light, I can't sleep. Number 2. Novu practice cheyakapothe ela maatladagalavu. If you don't practice, how can you speak? If you don't practice, how can you speak? Ee video lo meeku undaboye questions. Number 1. Chamanti puvvu. So chamanti puvvu in English lo em antaru? Number 2. ఇక్కడ కొన్ని జంబ్లింగ్ వర్డ్స్ ఉన్నాయండి, వీటిని ఒక ఆర్డర్లో పెడితే ఒక మీనింగ్ వస్తుంది. సో అదేంటో కనుక్కోవడానికి ట్రై చేయండి. మీ ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. సిగ్గుపడడం, బ్లషింగ్, బ్లషింగ్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆమె నన్ను చూసి సిగ్గుపడుతుంది. షీఈస్ బ్లషింగ్ ఆన్ సీయింగ్ మీ. షీఈస్ బ్లషింగ్ ఆన్ సీయింగ్ మీ. నేను ఆమెతో ఎప్పుడు మాట్లాడినా సిగ్గుపడుతూనే ఉంటుంది. వెన్ ఐ టాక్ టు హర్ షీ ఆల్వేస్ బ్లషెస్. వెన్ ఐ టాక్ టు హర్ షీ ఆల్వేస్ బ్లషెస్. భయంతో జంకడం లేదా వెనుకడుగు వేయడం, ష్రింక్ బ్యాక్, ఫ్లించ్, ఇలా రకరకాలుగా చెప్తుంటారు. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆమె భయంతో జంకింది లేదా ఆమె భయంతో వెనుకడుగేసింది. షీ ష్రాంక్ బ్యాక్ ఇన్ ఫియర్. షీ ష్రాంక్ బ్యాక్ ఇన్ ఫియర్. ఇక్కడ ష్రింక్కి వీ టు ష్రాంక్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎందుకు జంకుతున్నారు లేదా మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎందుకు వెనుకడిగేస్తున్నారు? వై ఆర్ యూ ష్రింకింగ్ బ్యాక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? వై ఆర్ యూ ష్రింకింగ్ బ్యాక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? వెనుకడుగు వేయొద్దు. డోంట్ ష్రింక్ బ్యాక్. డోంట్ ష్రింక్ బ్యాక్. అతను ఇంటర్వ్యూలో ఏమాత్రం జంకకుండా ఇంగ్లీష్లో మాట్లాడాడు. హీ స్పోక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద ఇంటర్వ్యూ వితౌట్ ఫ్లించింగ్. హీ స్పోక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద ఇంటర్వ్యూ వితౌట్ ఫ్లించింగ్. నువ్వెందుకు ప్రతిదానికి భయంతో వెనుకడిగేస్తావు? వై డూ యూ ఫ్లించ్ ఫర్ ఎవ్రీథింగ్? వై డూ యూ ఫ్లించ్ ఫర్ ఎవ్రీథింగ్? ఇప్పుడు తోచడం అనే ఈ తెలుగు మాటతో కొన్ని తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. నాకు అక్కడ ఏం తోచలేదు. ఐ ఫౌండ్ నథింగ్ దేర్ టు పాస్ ద టైమ్. ఐ ఫౌండ్ నథింగ్ దేర్ టు పాస్ ద టైమ్. ఊరికే ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది? ఇఫ్ వీ జస్ట్ సిట్ అట్ హోమ్ హౌ విల్ వీ పాస్ ద టైమ్. ఇఫ్ వీ జస్ట్ సిట్ అట్ హోమ్ హౌ విల్ వీ పాస్ ద టైమ్. నాకు తోచింది ఇదే. దిస్ ఈజ్ వాట్ అపియర్ టు మీ. This is what appeared to me, or this is what I thought. This is what I thought. Vaalla maatalu naaku vintaga tochayi. Their words seemed strange to me. Their words seemed strange to me. Vaallu adiginappudu naaku em cheppalo tochaledu. When they asked me, it did not occur to me what to say. When they asked me, It did not occur to me what to say. మెతకతనం లేదా మెతక స్వభావం, డొసైల్ నేచర్. డొసైల్ నేచర్, ఒబీడియంట్, ప్యాసివ్, ఇలా రకరకాలుగా కూడా చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళు చాలా నెమ్మదిగా ఉంటారనమాట, కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను మెతక మనిషి. హీ ఈజ్ ఏ డొసైల్ పర్సన్. హీ ఈజ్ ఏ డొసైల్ పర్సన్. నువ్వు మెతకతనంతో ఉంటున్నావు. You're being docile. You're being docile. నువ్వు ప్రతిదానికి మెతకతనంతో ఉంటే చాలా సమస్యలు వస్తాయి, ఎవరు లెక్క చేయరు, విలువివ్వరు. If you're docile for everything, you will get many problems. No one cares you and values you. If you're docile for everything, you will get many problems. No one cares you and values you. నేను స్పృహ తప్పాను. ఐ గాట్ ఫెయింట్. ఐ గాట్ ఫెయింట్. సో ఇక్కడ ఫెయింట్తో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను రక్తం చూస్తే స్పృహ తప్పి పడిపోతాడు. సో కొంతమందికి అలవాటు ఉంటుంది కదా,
హీ ఆల్వేస్ ఫెయింట్స్ ఎట్ ద సైట్ ఆఫ్ బ్లడ్. హీ ఆల్వేస్ ఫెయింట్స్ ఎట్ ద సైట్ ఆఫ్ బ్లడ్. ఆమె ఆకలికి స్పృహతప్పి పడిపోయింది. షీ ఫెల్ట్ ఫెయింట్ విత్ హంగర్. షీ ఫెల్ట్ ఫెయింట్ విత్ హంగర్. మీ మాట క్లియర్గా లేదు. యువర్ వాయిస్ ఈజ్ ఫెయింట్. యువర్ వాయిస్ ఈజ్ ఫెయింట్. ఆమె వాళ్ళని చూసి నవ్వి నవ్వకుండా నవ్వింది. షీ గేవ్ దెమ్ ఎ ఫెయింట్ స్మైల్. షీ గేవ్ దెమ్ ఎ ఫెయింట్ స్మైల్. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు క్లాసు. మీ వాల్యుబుల్ కమెంట్స్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.